हाँ भाई इंग्लिश इंग्लिश और बहुत ज्यादा कंप्लेन। పట్టణ ప్రజానీకానికి విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల తరఫున కృతజ్ఞతాభిరంగనలు జరుపుకుంటున్నాము। ముఖ్యంగా మా కాలేజీ ప్రారంభించినప్పటి నుంచి ఈ 5 సంవత్సరాల్లో ఇప్పటివరకు 4 జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది। ఇందులో मन बैठ विद्यार्थुल की मा कॉलेज विद्यार्थुल की बैठ विद्यार्थुल की अंदर अवकाश एनो उद्योग एनो मन बहुजाति कंपनी एनो रकल उद्योग वाल सामर्थ्या अनुसरी वाली तेपी जरूरी चाल गर्व कॉलेजी याजमा मी अंदर सहकार इलागे कोई मरकसार रेप रेडव तेदी అక్టోబర్ 2వ తేదీ మన కళాశాల ప్రాంగణంలో ఈసారి మన కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులకు ఇప్పుడు జరిగే 3rd ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు వాళ్ళందరికీ కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలు ఇవ్వాలని నిర్ణయించాము। ఈ దీనికి అనుగుణంగా మా కాలేజీ పిల్లలందరికీ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపించడం వాళ్ళని తయారై రమ్మని చెప్పడం కూడా జరిగింది। దీంట్లో మనం ముఖ్యంగా 7 కంపెనీలు ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరుగుతూ ఉంది। ఒకటి టెక్ మహీంద్రా, తర్వాత ఆల్సెక్, ఢిల్లీ పర్ఫార్మెన్స్, బ్యాంక్ బజార్ మరియు టీమ్ లీజ్ అను మల్టీనేషనల్ కంపెనీస్, వీటిని మన గౌరవనీయులైన టోనీ మరియు మోహన్ కృష్ణ గారు వారి కంపెనీల ద్వారా వీళ్ళందరి రిప్రజెంటేటివ్ని ఇక్కడికి పిలవడం ఆ రోజు జరుగుతుంది। ఆ రోజు మన విద్యార్థుల ప్రతిభా ప్రాతవాలను బట్టి వాళ్ళ ఇంటర్వ్యూలో వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళకి అన్ని రకాలైన ఉద్యోగాలను కల్పించడానికి మా వంతు మేము చైతన్య డిగ్రీ కళాశాల యాజమాన్యం తరఫున మా వంతు ప్రయత్నం మేము గట్టిగా చేసి అందరు విద్యార్థులకు ఏదో ఒక రకంగా ఉద్యోగాలు సంపాదించడానికి మేము కంకణం కట్టుకోనున్నామని మరొకసారి తెలియపరుచుకుంటూ ముఖ్యంగా మేము శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్ స్థాపించి ఇది 6వ సంవత్సరం 2016లో స్థాపించబడింది। మేము స్థాపించినప్పటి నుంచి అదృష్టవశాత్తు ఇప్పటి వరకు కూడా మాకున్న ప్రతి ఒక్క సబ్జెక్టులో ప్రతి సెమిస్టర్లో కూడా టౌన్ ఫస్ట్ మా కాలేజ్ శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల విద్యార్థినిలే సంపాదించడం ఇప్పటి వరకు జరిగింది। ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో టౌన్ ఫస్ట్, కొన్ని సందర్భాల్లో జిల్లా ఫస్ట్, యూనివర్సిటీ ఫస్ట్, యూనివర్సిటీ సెకండ్, యూనివర్సిటీ థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది। ఇదే రకంగా అన్ని రకాలైన చాలా గట్టి మంచి నిపుణులైన చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ తోటి అన్ని రకాల డిగ్రీలతో డిగ్రీని బోధించడంలో చాలా ఎక్స్‌పీరియన్స్ నిపుణతో ఉన్న ఫ్యాకల్టీ తోటి విద్యార్థులకి మేము ఈ డిగ్రీ విద్య చెప్పించడం జరుగుతుంది। కాబట్టి వారందరూ కూడా చాలా ఉత్సాహంగా చదువుకుంటూ వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకి పేరు చేస్తూ మా డిగ్రీ కళాశాలకు కూడా చాలా పేరు తెస్తున్నారని వీరందరికీ మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతూ థర్డ్ సెమిస్టర్లో యూనివర్సిటీ టాపర్ జే సాత్విక హాల్ టికెట్ నెంబర్ కూడా ఉంది। బిఎస్సి ఎంఎస్సిఎస్లో 99.5% సాధించి యూనివర్సిటీ టాపర్గా మెచ్చింది మన శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల విద్యార్థిని। సగర్వంగా సంతోషంగా మీ ముందు ఈ విషయాన్ని ఉంచడానికి మేము చాలా హాయిగా ఫీల్ అవుతున్నాము। కాబట్టి మీరందరూ కూడా మీరు ఇప్పటికి దాకా ఇస్తున్న సహకారాలు మీరు కొనసాగించాలని మరొకసారి కోరుకుంటూ శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల యాజమాన్యం ద్వారా పిల్లలకి తల్లిదండ్రులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ఇప్పటికి ఇది 4వసారి మేము ఈ జాబ్ మేళాలను నిర్వహిస్తున్నాం। ఈ జాబ్ మేళాలు ఇప్పటి వరకు దాదాపుగా
అంటే మా కళాశాల విద్యార్థులతో పాటు ఇతరులకు కూడా అవకాశం గత 3 సార్లుగా మేము కల్పించాం. ఆ సందర్భంగా దాదాపు 800 మంది పైగా ఈ ప్రాంతంలో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం కరోనా వచ్చినటువంటి ఈ సందర్భంలో కూడా గత సంవత్సరం ఈ కార్యక్రమం జరగలేకపోయినాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఈ ప్లేస్మెంట్స్ అంటే మా కళాశాలలో చదివిన విద్యార్థులకు మాత్రమే ఈ ప్లేస్మెంట్స్ని నిర్వహిస్తున్నాం. ఇప్పటికీ మా విద్యార్థులు 3 విడతలుగా ఫైనల్ ఇయర్ అయిపోయినటువంటి విద్యార్థులు బయటకు వెళ్ళారు. ఆ విద్యార్థులకు మాత్రమే ఈ ప్రాంగణ ఎంపికలని మేము చేస్తున్నాం. అక్టోబర్ 2వ తేదీన అంటే గాంధీ జయంతి రోజున ఈ ఉద్యోగ మేళ మా కళాశాలలో ప్రాంగణ ఎంపికలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ కళాశాలలో చేరితే విద్యార్థులకు చక్కని విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహించడం, వివిధ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులను అందరినీ కూడా తీసుకొచ్చి వారి ద్వారా అనేకమైనటువంటి సెమినార్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. క్రీడలను మరింతగా ప్రోత్సహిస్తూ ఈ పీడీఎల్ని ఇద్దరు పీడీఎల్ని మేము నియమించుకున్నాం. దాని ద్వారా మేము విద్యార్థులు అందరికీ కూడా వ్యాయామ విద్యలో కూడా బాగా శిక్షణని ఇవ్వడానికి చేస్తున్నాం. శ్రీ చిత్తిర డిగ్రీ కళాశాలలో దాదాపుగా చేరిన ప్రతి విద్యార్థికి కూడా మంచి భవిష్యత్తుని కల్పించాలన్న ఉద్దేశమే ఈ కళాశాల స్థాపించినప్పటి నుంచి కూడా బెజవాడ రవికుమార్ గారి ఆధ్వర్యంలో సాగుతుంది. ముఖ్యంగా ఈ కళాశాలలో సైన్స్ గ్రూప్ విద్యార్థులు, ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులకు గత 3 సంవత్సరాల నుంచి కూడా ప్లేస్మెంట్స్, క్యాంపస్ ప్లేస్మెంట్స్తో దాదాపుగా ఒక 800 మంది విద్యార్థులకు మేము ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా విద్యార్థులకు, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధ చూపించి వాళ్ళకి క్లాసెస్లో అకాడమిక్ పరంగా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, వారి యొక్క ఉన్నత లక్ష్యాల సాధన కోసం వాళ్ళు చేయాల్సిన కృషి గురించి మేము ఎప్పటికప్పుడు విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు ఈ యొక్క ప్లేస్మెంట్స్ యొక్క ఇచ్చినప్పుడు విద్యార్థులు, ఎంతోమంది విద్యార్థులు మా కళాశాల నుంచి ఇతర కళాశాలకు కూడా వెళ్ళి అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మా విద్యార్థులు ఎన్నిక కావడం అనేది, మా కళాశాలలో కాకుండా అదర్ కాలేజీల్లో కూడా ఎన్నిక కావడం అనేది నిజంగా మా విద్యార్థులకు ఉన్నటువంటి నైపుణ్యాభివృద్ధి డెవలప్మెంట్లో మేము ఎంతగానో కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్లేస్మెంట్స్ విషయంలో నెక్స్ట్ ఇయర్ కూడా మరికొన్ని కంపెనీస్ని, మంచి కంపెనీస్ని కూడా మేము పిలిపించి విద్యార్థులకు సాఫ్ట్వేర్ సెక్టార్స్లో కానివ్వండి లేదా అదర్ సెక్షన్స్లో కూడా ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి నెక్స్ట్ ఇయర్ మరింత బెస్ట్ కంపెనీస్ని మేము ఇక్కడికి మేము పిలిపించగలమని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం.